జూలై 16th వస్తా ఉంది కదా, పవర్ఫుల్ మూవీస్ మేక్ కంట్రీస్ పవర్ఫుల్ అని నేను చెప్తాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. ఇప్పుడే 8 మిలియన్ లైక్స్ దాటింది ఒక అంటే వాళ్ళలోనే ఒక టీజర్కి 8 మిలియన్ లైక్స్ రావడం ఫస్ట్ టైం. ఎలా? అవును బ్రో, కరెక్ట్ బ్రో. 8 మిలియన్ లైక్స్ వ్యూస్ ఇప్పుడే చూస్తాను అనమాట. 171 మిలియన్స్ 9,09,825 వ్యూస్ ఉన్నాయన్నమాట. ప్లస్ కామెంట్స్ వచ్చేసి 695K కామెంట్స్ ఉన్నాయి బ్రో. ఏ టీజర్ ఎక్కడ వస్తుందా బ్రో? సరే, వ్యూస్ ఓకే, రికార్డ్ బ్రేక్ చేసేసింది. లైక్స్ కూడా చూడండి బ్రో, 8 మిలియన్ వ్యూస్ లైక్స్ అనమాట. అదే, లైక్ కొన్ని కొన్ని పెద్ద స్టార్ లైక్ వాళ్ళ హీరోల టీజర్లు ట్రైలర్లో కూడా 8 మిలియన్ వచ్చేది పెద్ద విషయం అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి. ప్లస్ ఏంటంటే అంటే బ్రో, ఇప్పుడు 8 మిలియన్ లైక్స్ అనేది చాలా తక్కువ బ్రో ఇండియాలో. ఏదో క్యారీ మినాటి వీడియోస్కి, లేకపోతే సుశాంత్ సింగ్ రాజ్పట్ లాస్ట్ మూవీ దిల్ బెచారాకి, ఇంకొక 2-3 వీడియోస్కి వచ్చింటుందేమో, కానీ ఒక టీజర్కి అనేది 8 మిలియన్ వ్యూస్ మనం ఎక్కడైనా చూస్తామని చెప్పండి. సో ఆ రికార్డ్ అనమాట. జూలై 16th వస్తున్నారు బ్రో. బ్రో నాకైతే ఒకటి చెప్పాలనిపిస్తుంది బ్రో. మనకు వచ్చేసి కేజీఎఫ్ ఫస్ట్ మూవీలో వచ్చేసి పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అన్నారు. ఇప్పుడు వచ్చేసి ద హిస్టరీ వాస్ రాంగ్, పవర్ఫుల్ పీపుల్ బ్రేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అన్నారనమాట. సో వాళ్ళు వచ్చేసి, కానీ ఇప్పుడు నేనేమని చెప్తానంటే, జూలై 16th వస్తుంది కదా, పవర్ఫుల్ మూవీస్ మేక్ కంట్రీస్ పవర్ఫుల్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి పవర్ఫుల్ మూవీస్ రావాలన్నమాట, అప్పుడే ఇండియా పవర్ఫుల్ అవుతుంది అనమాట. జూలై 16th వచ్చేసి ఒక పవర్ఫుల్ మూవీ వస్తూ ఉంది, ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేయబోతుంది అనమాట డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు కేజీఎఫ్ 1 చాప్టర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది, డైరెక్టర్ కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కానీ రవి బసూరుడు కానీ ప్రశాంత్ నీల్ కానీ లేకపోతే ఆ హొంబాల ఫిల్మ్స్ వాళ్ళు కానీ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు చూసింది అయితే 10%, రిమైనింగ్ 90% వచ్చేసి మీరు చూడబోతారు అని చెప్పడం వాళ్ళు వచ్చేసి జరిగింది అనమాట. అది సినిమాటోగ్రఫీ విషయం కావచ్చు, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ విషయం కావచ్చు, మీరు వచ్చేసి లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, రవి బసూరుడు గారి మ్యూజిక్ కావచ్చు. సో అంత హై లెవెల్లో ఉంటుంది చాప్టర్ 2 అన్నారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారు. నేనైతే జూలై 16th కోసం నేను ఈగర్గా నేను వెయిట్ చేస్తా ఉన్నాను బ్రో. పార్ట్1 డైలాగ్సే బ్రో, నేను ఇప్పటికే నేను మర్చిపోలేకపోతాను అనమాట. అంటే వాళ్ళ అమ్మ చెప్పిన డైలాగ్స్ గుర్తుపెట్టుకొని లైఫ్లో ఎక్కడ వాడాలా, ఏ సిచ్యువేషన్లో వాడాలా, ఏ సందర్భంలో వాడాలా, వాడి అక్కడక్కడ విజయం ఇంకా సాధించి చూపిస్తారనమాట. లైక్ మదర్ సెంటిమెంటే కాదు, లైక్ వచ్చే మదర్ చెప్పిన ధర్మాలు కూడా ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేది చూపించినారనమాట. తెలుగులో యష్కి మేల్ ఫ్యాన్స్ కంటే ఫీమేల్ ఫ్యాన్స్ కూడా పెరిగిపోతున్నారు. అవును బ్రో, బియర్డ్ కానీ. అవును బ్రో, అవును బ్రో, అవును బ్రో. అందుకనే నేను కూడా బియర్డ్ పెంచడం జరిగింది. అంటే ఊరికే చెప్తానండి, ఏంటి ఎంత బియర్డ్ పెంచినా మాలంటే, ఎంత బియర్డ్ పెంచినా ఆయన యష్లో ఒక 1% కూడా రామన్నమాట. సో మహా అంటే ఆయన పబ్లిక్ రివ్యూలో ఆయన ఇష్టపడడంలో వస్తాం కానీ ఆ ప్రేమలో. అవునవును బ్రో, బియర్డ్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు, బియర్డ్ వాళ్ళే పిలిచినారు బ్రో. అంటే అప్పటికి బియర్డ్ చాలా మందికి ఉందనుకోండి, మన జేడి చక్రవర్తినే స్టార్ట్ చేస్తారు బియర్డ్. కానీ కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రాపర్ బియర్డ్ అనేది ఇంకా యష్ని చూసి నేర్చుకోవాలన్నమాట బ్రో. టిక్ టాక్ లో బ్రో, ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయింది కానీ నేను టిక్ టాక్ ఓపెన్ చేస్తూ ఉంటే కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడో నార్త్ ఇండియన్స్, ఛత్తీస్గఢ్, షిమ్లా, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సో వాళ్ళంతా ఏంద్రా అంటే కేజీఎఫ్ యష్ లాగా టచ్ చేసుకుని హెయిర్ అంతా అట్లా పెంచి బ్యాక్ కి గడ్డం వేసుకుని టిక్ టాక్ వీడియోలు చేస్తానని మిలియన్స్ వ్యూస్ అనమాట. సో ఇంపాక్ట్ చూడండి మీకు ఏ లెవెల్లో ఉందో. ప్లస్ బ్రో మనకు యష్కి డెడికేషన్ గా మనం ఒక డైలాగు ఒక 5 లాంగ్వేజెస్ లో చెప్తాం బ్రో మనం వచ్చేసి. అది నాకు ఇష్టమైన డైలాగ్ అనమాట. అది వచ్చేసి, గ్యాంగ్ కట్టుకుని బొరవను గ్యాంగ్స్టర్, అవర్ ఉప్నే బొరవన్ మాన్స్టర్, గ్యాంగ్ కూటిటి వరువా గ్యాంగ్స్టర్, అవరు ఒత్తయ్య వరువారు మాన్స్టర్, గ్యాంగ్తో వచ్చేవాడిని గ్యాంగ్స్టర్ అంటారు, వాడు ఒక్కడే వస్తాడు మాన్స్టర్, గ్యాంగ్ లేక రాని వాళ్ళకు బోల్తా హై గ్యాంగ్స్టర్, ఓతో అకేలా ఆతా హై మాన్స్టర్, ద వన్ హూ కమ్స్ విత్ గ్యాంగ్ కాల్డ్ గ్యాంగ్స్టర్, హీ ఆల్వేస్ కమ్స్ అలోన్, హీస్ కాల్డ్ మాన్స్టర్. సో ఇది బ్రో అంటే ఇలా చూడండి ఒక్కొక్క డైలాగ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో. మళ్ళీ బ్రో యష్కి ఒక డైలాగ్ అయితే బలి సెట్ అవుతుంది బ్రో, గాయ గొందిర సింహద ఉసురు గర్జనకింత భయంకర మాగిరతే. ఈ డైలాగు కన్నడలో యష్కి ఎట్లా సెట్ అవుతుందో తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అట్లా సెట్ అవుతుంది బ్రో. నేను ఎందుకు కంపేర్ చేస్తానంటే, జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చేసి యమదొంగ తర్వాత కంటిన్యూస్ చాలా ఫ్లాప్స్ ఉన్నాయన్నమాట. తంత్రి, రామయ్య, వస్తావయ్య, రభస, తానే వచ్చేసి గాయగుంద్ర సింహం, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఏ రేంజ్లో ఉంటుందో, దాని గర్జన కంటే భయంకరంగా ఉంటుందని ఉంది కదా. సో టెంపర్ నుంచి వరుసగా హిట్లు అనమాట. ఇప్పుడు RRR రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ మేబీ సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మూవీ చేయొచ్చు అనమాట. సో అంటే లైక్ ఈ డైలాగ్ వీళ్ళిద్దరికే సెట్ అవుతుంది బ్రో, యష్కి జూనియర్ ఎన్టీఆర్కి సెట్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కేజీఎఫ్ గురించి ఎంత చెప్పాలి బ్రో, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అనమాట దీని గురించి. జూలై 16th నేనైతే ఈగలీ వెయిట్ చేస్తాను, మనం కలుస్తాం బ్రో డెఫినెట్లీ. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం డెఫినెట్లీ కలుస్తాం, దీని గురించి మాట్లాడుకుంటాం.